ఎక్కడా అన్నది తేడా ఎంత ఉందో ఒక్కసారి గమనించమని చెప్పి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అన్నను ప్రతి తమ్ముడిని ప్రతి స్నేహితుడిని ప్రతి అవ్వను ప్రతి తాతను కూడా కోరుతా ఉన్నాను తేడా గమనించమని చెప్పి ఇక్కడ మరో విషయం కూడా చెప్పాలి అదేమిటి అంటే గతంలో గత ప్రభుత్వ హయాంలో 2012-13 కు సంబంధించిన బీమా బకాయిలు కూడా కేవలం 120 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తే సరే కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి మిగిలిపోయిన సొమ్మును ఇస్తుంది అన్న సంగతి తెలిసినా కూడా 5 సంవత్సరాల పాటు గత ప్రభుత్వ పాలన చూశాం కానీ ఏ రోజు కూడా ముఖ్యమంత్రి పట్టించుకోలేదు పట్టించుకోకపోగా ఈ పెద్ద మనిషి ఆ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా 2017-18 ఆ ప్రాంతానికి సంబంధించిన ఏకంగా పంటల బీమా కింద బకాయిలు పెట్టిన సొమ్ము అక్షరాల 597 కోట్ల రూపాయలు బకాయిలుగా పెట్టి ఎగరగొట్టేశాడు ఇన్సూరెన్స్ సొమ్ము కూడా ఇవ్వకుండా మొత్తంగా ఒక్క పంటల బీమా విషయాన్ని ఒక్కటే తీసుకుంటే మన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క రైతన్నను కూడా నష్టపోకుండా చూడాలని ప్రతి రైతన్న ముఖంలో కూడా చిరునవ్వును చూడాలనే ఉద్దేశంతో గత పాలనకు సంబంధించిన ఆ బకాయిలను కూడా మనమే తీరుస్తూ ఏకంగా 717 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ బకాయిల సొమ్మును కూడా మీ బిడ్డ ప్రభుత్వమే కట్టింది చేసింది రైతన్నలకు ఇచ్చింది అని చెప్పి కూడా సగర్వంగా ఈ రోజు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను తేడా గమనించమని చెప్పి ఒక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా ఇవాల కోరుతా ఉన్నా గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా గత ప్రభుత్వంలో బకాయిలుగా వదిలేసి కట్టని పరిస్థితి ఎలా ఉండేది అని చెప్పి ఒక్కసారి గమనించండి ఇప్పుడు మన ప్రభుత్వంలో మీ బిడ్డ ప్రభుత్వంలో ఏ సీజన్ నష్టంలో ఏ సీజన్ లో నష్టం జరిగితే అదే సీజన్ మరుసటి ఏడాది వచ్చే సమయానికల్లా ఆ ముందు సీజన్ లో జరిగిన అమౌంట్ జరిగిన పంటల బీమా నేరుగా రైతన్నల చేతిలోకి పెడతా ఉన్నా ఇప్పటి ప్రభుత్వానికి మధ్య తేడా గమనించమని కోరుతా ఉన్నా రైతన్నలకు మేలు చేసే విషయంలో ఇవాళ నేను గర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నా మనం ఈరోజు గత పాలకులతో కాదు పోటీ పడేది ఈరోజు మనం దేశంతో పోటీ పడతా ఉన్నాము రైతన్నలకు మేలు చేసే విషయంలో అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు దేశం మొత్తం కూడా వ్యాపార రంగంలో జరుగుతా ఉన్న మార్పులు మన రాష్ట్రం దగ్గరికి వచ్చి మన రాష్ట్రంలో జరుగుతా ఉన్న మార్పును చూసి పక్క రాష్ట్రాలు వెళ్తా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం పెద్దలు కూడా మన రాష్ట్రంలోకి వచ్చి మన గ్రామాలలో ఉన్న ఆర్బీకే కేంద్రాలను చూసి అక్కడ జరుగుతా ఉన్న మార్పును దేశం మొత్తం ఎలా చేయాలి అని చెప్పి ఆలోచనలు చేస్తా ఉన్న పరిస్థితి ఈరోజు మీ బిడ్డ పాలనలో జరుగుతా ఉంది అని చెప్పి కూడా సగర్వంగా ఈరోజు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మన 3 ఏళ్ల ప్రభుత్వం మన 3 ఏళ్ల పాలన ఈ 3 ఏళ్ల పాలనలో కొన్ని ఉదాహరణలు నేను చెప్తాను ఒక్కసారి మీ గుండెల మీద మీరు చేతులు వేసుకుని ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఈ మార్పులు మనం